లాక్డౌన్ కారణంగా అర్ధాకలితో అప్పులతో ఉన్న అర్చకులను గ్రామస్తులు ఆదరించాలని కోరుతున్న కాకినాడ శ్రీ భద్రకాళి శక్తిపీఠం ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మతో 19 న్యూస్ ప్రతినిధి రెడ్డి నాయుడు బాబు ఫేస్ టు ఫేస్ అందరికీ నమస్తే మనతో పాటు కాకినాడ శ్రీ భద్రకాళి శక్తిపీఠం ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు ఉన్నారు కరోనా లాక్డౌన్ సంభవించిన దగ్గర నుంచి ఇప్పటివరకు అర్చకులు చాలామంది అర్ధాకెలతో బతకాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆర్యాల దగ్గర పనిచేస్తున్న అర్చకుల పరిస్థితి ఎలా ఉందో ఆయన్ని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు ప్రధాన అర్చకులుగా ఉన్నారు మీ దగ్గర ఎలాంటి సమస్యలు వచ్చాయి నా పేరు రామకృష్ణ శర్మ ఈ కరోనా నేపథ్యంలో అరవై సంవత్సరాలు వచ్చిన బ్రాహ్మణులు ఎవరిని కూడా ఆలయంలోకి పూజలు చేయటానికి రా రాకూడదు అని చెప్పారు అలాగే ఆలయంలో ఉండే అర్చకులకి ఏ ఆదాయము లేదు అటు ధర్మకర్తలు ఇచ్చిన జీతంతో భార్య పిల్లలు బతుకుతూ ఒక మాదిరిగా బతుకుతున్నారు వారికి ఏ విధమైన సహాయ సహకారాలు రావడం లేదు గుళ్ళోకి వచ్చి పూజలు చేయించుకుంటే వాళ్ళకి నాలుగు రూపాయలు రావటం అది ఇదివరకు దాకా బాగుండేది ఈ కరోనా హడావిడి మూలాన అది కూడా లేకపోవడంతో నానా బాధలు పడుతున్నారు తర్వాత ఎవరి దగ్గరికైనా వెళ్ళినా ఏ సహకారం సహాయం అడిగినా ఏదైనా కరోనా మూలాన ఈ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అన్నది జరుగుతోంది మరి ఇటుపక్క ఈ అర్చకుడు బాధ ఎవరికి ఎలాగా తెలుస్తుంది ప్రభుత్వం ప్రతి నెల మీకు అర్చకుడికి ఐదు వేసి వేలు ఇస్తుందని చెప్తున్నారు కదా మీకు రావట్లేదా మాకు ఐదు వేల రూపాయలు ఒక నెలలో వచ్చిందండి లాక్డౌను హడావిలో అందరికీ అర్చకులు అందరికీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా బ్యాంకుల్లో అందరికీ కూడా ఐదేసి వేల రూపాయలు చెప్పున ఆ నెల ఒక్క నెల మాకు ఏర్పాటు చేశారు మా దేవాలయంలో ఒక శివాలయం అవ్వచ్చు లేదా అమ్మవారి దేవాలయం అవ్వచ్చు ఒక శుక్రవారం అవ్వచ్చు సోమవారం అవ్వచ్చు ఒక వెయ్యో పదిహేను వందల రూపాయలు వచ్చే ఇది కూడా ఈ లాక్డౌన్ టైంలో వంద రూపాయలు యాభై రూపాయలు తప్ప రాని పరిస్థితి ఆ వారం అంతా కూడా ఎలా గడిపామో మాకే తెలియదు ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసారు కదా ఇప్పుడు గుళ్ళు కూడా తెరిచడం జరిగింది లాక్డౌన్ ఎత్తిస్తారు గుడ్లు కూడా తెరిచేశారు ఇంకా మీకు ఏం ప్రాబ్లం ఏంటి దేవాలయంలోకి భక్తులు కూడా రావాలి కదండీ ఎవరూ రావడం లేదు ఏదైనా భక్తులు రాకపోవడం వల్ల మీ ఆదాయం పడిపోయిందని అనుకోవచ్చా అంతేనండి భక్తులు వస్తేనే కదా బ్రాహ్మడికి ఒక నాలుగు రూపాయలు వచ్చేది తర్వాత ఈ నాయకులు ఉన్నారు వీళ్ళు వాళ్ళు అనేది ఏముంది అందరూ వస్తారు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి మేము ఉన్నాము అని చెప్పనేసని సహాయం మా ద్వారా మీకు ఏం కావాలి చెప్పండి అని సహాయం చెప్పండి చేస్తాం అని చెప్పేసి అంటారు ఒక అర్చకుడి దగ్గరికి ఒక గ్రామంలో ఉండే అర్చకుడి దగ్గరికి వచ్చి అయ్యా మీ పరిస్థితి ఏమిటి మీకు ఏ విధ నా మాకు తోచిన సహాయం మీకు చె చెప్తాము చెయ్యండి అని విధానాలు కానీ మీ సహాయం ఏమిటి కోరండి మీకు ఏమి కావాలి అది మా వంతు సహకారంగా మేము చేస్తాం అనేది ఏమీ ఎవరు మా దాకా ఎవరు రాలేదు అని చెప్పేసి చాలామంది నాకు చెప్పడం జరిగిందండి చాలా చోట్ల ధర్మకర్తలు పూజలకి ఎంతో కొంత ఈ లాక్డౌన్ టైంలో ఇవ్వడం జరిగిందండి నేను అది నిజమే కదా అది ఏమీ లేదండి మాకైతే మటుకు నెల నెల జీతం మటుకు మా ధర్మకర్త గారు ప్రతీ నెల కూడా ఐదో తారీఖు వచ్చే లోపలనే మా ధర్మకర్త మాకు జీతం అనేది ఇచ్చేస్తారు తర్వాత ఏంటంటే ఏ బాధ బెంగా మటుకు ఆయన ద్వారాగా ఏమీ లేదు ఈ లాక్డౌన్ టైంలో కూడా ప్రతి దేవాలయ అర్చకులు కూడా చాలామంది చాలా బాధపడ్డారండి ఉదయం ఆరు గంటలకి వెళ్ళి ఏడు గంటల దాకా ఉండి వచ్చేస్తే సరిపోతుంది దేవాలయాలే తెరవకూడదు అని చెప్పేసి పెట్టారు కదా అలాంటి టైంలో కూడా కొంతమంది కొన్ని దేవాలయాలు పెంద్రాలే కట్టేసి వెళ్ళిపోతున్నా సరే ఇబ్బందులు పెట్టారు బ్రాహ్మణులని అలాగే రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పోలీసులు కూడా బళ్ళు ఆపుచేసి ఇబ్బందులు పెట్టేవారు ఇప్పుడు మీరు ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో లేకపోతే ఇంకెవరి దగ్గర నుంచి సహాయం కోరుకుంటున్నారా ఇప్పుడు గ్రామంలో ఉండే పెద్దలు అర్చకులు ఈ లాక్డౌన్ మూలాన ఎక్కడ దొరికితే అక్కడ పదో పరకో అప్పు చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా జీవనం ఏదో అలాగా గడుపుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ గ్రామంలో ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేవాలయాల్లో ఉండే అర్చకులు సాధక బాధలు తెలుసుకుని వాళ్ళకి తోచినంతలో సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పడం ద్వారాగా నేను మీ దగ్గరికి వచ్చి మీడియా ద్వారాగా తెలియజేయడం అన్నది జరిగింది కాబట్టి పెద్దలు నేను చెప్పిన దానికి స్పందించి అర్చకులకి పురోహితులకి తగిన సహకారం అందిస్తే ఆ గ్రామంలో ఉండే ఆలయాలు ఆలయంలో ఉండే అర్చకుడికి ధూపదీప నైవేద్యాలకి ఏ విధమైన లోటులు లేకుండా చూస్తే బాగుంటుంది అలాగే గోబ్రాహ్మణేభ్య భవతు అన్నారు గోవు బ్రాహ్మడు ఉన్న చోట ఆ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు కాబట్టి ఆ దేవాలయము ఆ బ్రాహ్మణ్ణి చక్కగా ఆనందంగా చూస్తే బాగుంటుంది అని నా విన్నపం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ మీ గ్రామాల్లో ఉన్న అర్చకులకు ఆర్థికంగా ఆదుకోవాలని చాలామంది అడగలేని పరిస్థితులు ఉన్నారని అద్దాకలతో ఉన్నారని ప్రభుత్వం నుంచి ఐదు వేలు మాత్రమే సహాయం అందిందని చాలామంది అప్పుల అప్పులు ఊబులో చిక్కున్నారని రామకృష్ణ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్